రాష్ట్రంలోనే కాంగ్రెస్ కి ఆల్టర్నేటివ్ పార్టీ లేదన్నారు కె కేశవరావు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాను తెలంగాణ కోసం అప్పట్లో ఎంపీలతో కలిసి పోరాటం చేశా. కాంగ్రెస్ పార్టీ గ్రేట్ పార్టీ, మంత్రిగా, ఎంపీగా, సిడబ్ల్యూసి మెంబర్గా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిందని తెలిపారు. తన 85 ఏళ్ల జీవితంలో 55 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగానని తెలిపారు. నా రాజకీయ జీవితంలో కాంగ్రెస్ ఎంతో చేసింది. తెలంగాణపై తీర్మానం చేసినప్పుడు కాకా వెంకటస్వామితో కలిసి పనిచేశాను. చిన్న గొడవతోనే తాను కాంగ్రెస్ పార్టీని వీడానని తెలిపారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీని. ఆ సమయంలో నేను టీఆర్ఎస్ పార్టీలో చేరానని తెలిపారు. తెలంగాణ ఇవాళ దేశంలో నంబర్1 రాష్ట్రంగా తీర్చిదిద్దారు కేసీఆర్. న్యూస్ వస్తున్నాయి, నిజమైన న్యూస్ కూడా ఉన్నది, కొంచెం ఊహాగానం కూడా కలిపికొంటున్నది. ఏదున్నా కానీ నిన్న నేను కేసీఆర్ గారిని కలవడం నిజం. ఎందుకంటే నేను పార్టీ మార్చి 55 ఏళ్ళు నేను కాంగ్రెస్ ఉన్నా, 55 ఏళ్ళు. ఇప్పుడు నా ఏజ్ 85 ఉన్న నేను 55 ఏళ్ళు కాంగ్రెస్ ఉంటే అంటే నా కాంగ్రెస్ ఏమి చేయ, దేశంలో కూడా ఏ కాంగ్రెస్ మ్యాన్కి కూడా ఇవన్నీ పోస్టు నాకు ఇచ్చి నన్ను 2 సార్లు ఎమ్మెల్సీ చేసి, 3 సార్లు మినిస్టర్ చేసి, లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ చేసి, అర్థమైందండి, ఆయన తాత రాజ్యసభ మెంబర్ చేసి, సిడబ్ల్యూసి మెంబర్ చేసి, 4 స్టేట్లకు ఇన్ఛార్జ్, ఎప్పటికీ 1-2 స్టేట్లకు ఇన్ఛార్జ్ ఉంటాం, 4 స్టేట్లకు ఇన్ఛార్జ్ ఇచ్చి కూడా నాకు పోస్ట్ ఇచ్చిండ్రు. మై లాయల్టీ కెన్ నెవర్ బి డిస్కౌంటెడ్. సోనియా ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడే నేను మినిస్టర్గా జాయిన్ అయ్యాను ఇక్కడ, ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా. సోనియా గాంధీ గారు వచ్చిన తర్వాత టోటల్లీ పొలిటికల్ లైఫ్ డైట్ అంతా ఆమె గురించి నాకు వచ్చింది. సో ఐ మస్ట్ బోర్డ్స్ లోపల నేను థ్యాంక్ చేయలేను, నా హృదయంతో నేను థ్యాంక్ చేయగలను, దాన్ని చెప్పలేని తీరుగా థ్యాంక్ చేయగలను. 55 ఏళ్ళు నేను కాగలూరు గడిపిన తర్వాత నాకు కాంగ్రెస్కి కొంచెం అది డిఫరెన్స్ ఎప్పుడు వచ్చిందంటే, నేను తెలంగాణ వాదిని, తెలంగాణని మనం డిలే చేస్తూ ఉంటే ఇక్కడ చాలామంది ప్రాణాలు ఇచ్చుకుంటూ ఉన్నారు, ప్రాణ నష్టం జరుగుతూ ఉంది, మనం ఏమైనా త్వరగా చేయాలని చిదంబరం గారు కానీ నేను కానీ 8th రిజల్యూషన్ పాస్ చేసినప్పుడు నేను, రాహుల్ గాంధీ, వెంకట స్వామి, చిదంబరం గారు ఉన్నప్పుడు 8th డిసెంబర్ది వచ్చింది. దానికి రాసినప్పుడు కూడా రోషి గారు గుర్తుంటే ఐఎమ్ వన్ ఆఫ్ ద కాంట్రిబ్యూటర్ చేస్తాం. కాబట్టి తెలంగాణ గురించి ఈ టీఆర్ఎస్ ఆలోచించక ముందు సిఎఫ్టీ అని, కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ అని, బాగారెడ్డి గారు చైర్మన్, నేను వైస్ చైర్మన్ ఉండి, మరి ఇక్కడ నేను ఇంకా మన జానారెడ్డి గారు కోచైర్మన్లు ఉండి పదల కొద్దీ మీటింగులు జరపడం, క్యాబినెట్ టోటల్ డిజైన్ చేయడం, క్యాబినెట్ ఎవరు లేకపోతే క్యాంప్ ఆఫీస్ లోపల క్యాబినెట్ మీటింగ్ చేయడం, ఎందుకంటే 1-2 మంత్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు కాబట్టి క్యాబినెట్ మీటింగ్ చేసుకుంటూ తెచ్చిండ్రు. 42 మంది ఎమ్మెల్యేస్ మేము రిజైన్ చేస్తామని సోనియా గాంధీకి లెట్ ఇచ్చిండ్రు మన హీరోతోని. ఇప్పుడు నేను ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ ఉన్నారు కదా, మైబుల గారు, చిన్నారెడ్డి. అట్లనే ఇందకరణ్ రెడ్డి గారి ఇంటి లోపల ఆఫీస్ పెట్టుకున్నాం కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ, ఇప్పుడు పీచున్నాడు, నేను జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు ఎందరో హంగర్ సైకిల్ చేసిండ్రు, లైక్ వెంకటరెడ్డి, మినిస్టర్ వెంకటరెడ్డి. లేదంటారా అందరికన్నా ఫస్ట్ రిజైన్ చేసి వెళ్ళిపోయింది కృష్ణారావు మహబూబ్ నగర్. అందరు రాదగారు ఇదే, ఇదో మీరు కూర్చున్న రూమ్ లోపలనే తెలంగాణ ఫోరం మీటింగ్స్ ఇవి, ఇది ఎప్పటి నుంచి 21 కాదు, 98 నుంచి చేసుకుంటాము. ఎంత చేసినా కానీ మేము 42 పీపుల్ రావడం, డిజైన్ చేసి తెలంగాణ ఇవ్వని అంటే అడగడం, అవి ఇవ్వకపోవడం, ఆయన తాత మళ్ళీ చేయడం, ఫుల్ ఫ్లెజ్గా వర్కింగ్ కమిటీ పెట్టడం, 6 వర్కింగ్ కమిటీలు జరిగినాయి. నేను వార్ గ్రూప్ లోపల మెంబర్ గుంటి, 4 సార్లు మెంబర్లు ఉంటే ఇదే పొన్నం ప్రభాకర్, ఇదే మన యాదవ్, అది ఆయన తర్వాత యాష్కి, వెంకటస్వామి కొడుకు మన వివేకు, వీళ్ళందరూ మ్యూటి, సుఖేందర్ రెడ్డి, వీళ్ళందరూ ఎందరు ఎంపీస్ చుట్టివు. ఈ యాదవ్ పోయి ఆయన కాళ్ళు మొక్కిండు, ఎవరికి మన ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ ఆయన మెంబర్, నేను వాళ్ళ మెంబర్ ఉన్నప్పుడు ఈయన కూడా పోయి మా ప్రభాకర్, పొన్న ప్రభాకర్ అనగా. సో ఈ తీరుగా ఎడ్యుకేషన్ తీసుకొని రావడం జరిగింది. ఏం కమిటీ కమిటీ ఇస్తాం, ఆయన తర్వాత మనకి స్పీకర్ ఉండే అసెంబ్లీ మేఘాలయ నుంచి ఆయనతో కమిటీని మీటింగ్ వేసుకున్నాము, కమిటీని పెట్టుకున్నాము తెలంగాణ రీజనల్ కాంగ్రెస్ కమిటీని. నేను హిస్టరీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీకు ఒక అలవాటు ఏంటంటే ఒక
ఆలోచన వచ్చిందంటే ఇది ఏదో ఒక్క పార్టీ, నా పార్టీ నేను బీఆర్ఎస్ ఈ పార్టీలలో డిఫరెన్స్ వచ్చినప్పుడు మేడంతో చెప్పడం జరిగింది. అమ్మ డిలే చేయకూడదు అని, డిలే అప్పటికి అవుతూ ఉంటే నేను మాత్రం ఒక స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఇక్కడ మూమెంట్ జరుగుతుంది, పెద్ద మూమెంట్ పబ్లిక్ లోపల. నేను చెప్పేది పార్టీ లోపల మూమెంటు, ఇక్కడ పబ్లిక్లో పెద్ద మూమెంట్ జరుగుతూ ఉంది. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, నాయకత్వంలో కేసీఆర్ గారు ఎవ్రీడే పర్సువేడింగ్ మీ. మై సన్ ఇవాళ ఎవరో మాట్లాడారు మీ ప్రెస్తో, విప్లవ్ కుమార్ వెరీ ఆర్టికులేట్ బాయ్, ఫుల్లీ ఇన్ఫార్మ్డ్ బాయ్. ఆయన నా ఎన్కేపడి ఎట్లన్నా మనము టీఆర్ఎస్లో జాయిన్ కావాలా అని చెప్పడం జరిగింది. నేను ఐ అగ్రీ టు థింగ్ ఐ టోల్డ్ మేడం గాంధీ, అమ్మ ఇట్లా డిలే చేస్తే కాదు, ఫర్ తెలంగాణ హ్యావ్ టు గో. మీకు ఒక మాట కోట్ చేస్తున్నా, నేను రాసిన లెటర్లో వేరేది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఎ గ్రేట్ పార్టీ, దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ టు కాంగ్రెస్ పార్టీ ఇన్ ద కంట్రీ, దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ టు కాంగ్రెస్ పార్టీ ఇన్ ద కంట్రీ, బట్ ఎట్ ద సేమ్ టైం దెర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ టు మై తెలంగాణ. అక్కడ ఆల్టర్నేటివ్ లేదు, ఇక నాకు సబ్స్టిట్యూట్ కూడా లేదు. కాబట్టి ఈ డిలెమా లోపల నేను పడి ఉంటా, పడి ఉండి ఐఎమ్ టేకింగ్ ద సైడ్ ఆఫ్ ద పీపుల్ అని చెప్పి నేను టీఆర్ఎస్లో జాయిన్ కావడం జరిగింది. 55 ఏళ్ళ తర్వాత అన్ని పొజిషన్స్ ఎంజాయ్ చేసిన తర్వాత, వేరే వాళ్ళు ఎంజాయ్ చేయనంత ఎంజాయ్ చేసిన తర్వాత కూడా చాలా బాధగా బయటకు రావడం జరిగింది. చేసిన తర్వాత చేయడం జరిగింది, చేసి 13 ఏళ్ళు అప్పుడు జాయిన్ అయిన తర్వాత తెలంగాణ కొంచెం పోరాడడం, మీరేదో చూసారు పబ్లిక్లో. అక్కడ తెలంగాణ ఇచ్చేది ఏంటి, పార్లమెంటు, పార్లమెంట్లో ఒక ఫ్రంటు, పీపుల్లో ఇంకొక ఫ్రంటు, పీపుల్ ఫ్రంటు కేసీఆర్ చూస్తుండే. కానీ తెలంగాణ రావాలంటే ఇక్కడ డాన్సులు చేస్తున్నావు మరి అరుస్తాను రావు, అంతకుముందు తెలంగాణ మీద శిక్షణలు ఉంటేవి. మేము 13లో 10 గెలిచినాం, మాకు తెలంగాణ రాలేం. అప్పుడు 360 మంది చనిపోయారు, తెలంగాణ రాలే. కావాల్సింది ఏంటి అంటే పార్లమెంట్లో మెజారిటీ మెంబర్స్తో బిల్లు పాస్ చేయపేది మీద మోర్ ఇంపార్టెంట్,